సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచార్య క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనం గ్రహణం గురించి ఇంకొకసారి అయితే గుర్తు చేసుకుందాము. సో గ్రహణం అనేది ఈరోజు నైట్ అయిపోయిందా లేదంటే మధ్యాహ్నమా లేదంటే నైటా అనేది మీకు ఇంకా కూడా ఒక క్లారిటీ అయితే రాలేదు. సో ఈ వీడియోతో మీకైతే ఒక క్లారిటీ వస్తుందనే అనుకుంటున్నాను. సో గ్రహణం అనేది మధ్యాహ్నం ఉందా నైట్ ఉందా తెలుసుకోవడానికి ముందైతే అసలు గ్రహణం అనేది ఎక్కడ పడుతుందో తెలుసుకోవాలి. సో ఈ గ్రహణం అనేది మనకి దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్, అంటార్కిటిక్ ఇటువైపు ఉందన్నమాట. సో అటువైపు ఉన్నప్పుడు మనకి ఇప్పుడు అమెరికాని తీసుకుందాం. అమెరికాకి మనకి 12 అవర్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. వాళ్ళకి పగలైనప్పుడు మనకి రాత్రి టైం అవుతుందన్నమాట. సో వాళ్ళకి పగలయ్యేసరికి మనకి రాత్రి అవుతుంది. సో ఇలా వాళ్ళకి మధ్యాహ్నం 12:15 వాళ్ళకి గ్రహణం అనేది స్టార్ట్ అయితే మనకి రాత్రి అవుతుందన్నమాట ఆ టైంలో. సో వాళ్ళకి స్టార్టింగ్ టైము 12:15 ఈరోజు అంటే 30వ తారీఖున 12:15 వాళ్ళకి గ్రహణం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఎండింగ్ టైం ఏంటంటే, విడుపు కాలం ఏంటంటే 4:07 ఇది విడుపు కాలం అనమాట. సో ఆ టైంలో మనకి ఏ టైం అవుతుంది, రాత్రి అవుతుందన్నమాట. ఇలా రాత్రి అవుతుంది కాబట్టి మనకి ఏఎం, వాళ్ళకి పిఎం అనమాట. సో గ్రహణం పట్టేది మధ్యాహ్నం టైంలోనే, కాకపోతే మన ఇండియాలో లేదన్నమాట. మన ఇండియాలో ఆ గ్రహణం వాళ్ళ గ్రహణం పట్టే టైంకి మనకేమో అది ఏఎం అవుతుంది. సో ఇదే నేనైతే క్లారిటీ ఇస్తూ ఉన్నాను నిన్నటి నుంచి. సో ఇది మీకు కొంతమందికి అయితే అర్థమైంది, ఇంకా కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట. సో అసలు మీరు టెన్షన్ పడాల్సిన పనేం లేదు, మన ఇండియాలో గ్రహణమే లేదు. అసలు గ్రహణం లేనప్పుడు మనం ఎలాంటి నియమాలు పాటించాల్సిన పని లేదు. అండ్ అది మనకి నైట్ టైం అవుతుంది కాబట్టి మనం నిద్రలో ఉంటాము అండ్ పొద్దున్నే లేస్తాము. సో మనం లేచేసరికి గ్రహణం అనేది పడుతుంది అండ్ విడుపు కాలం కూడా అయిపోతుంది. సూర్య కిరణాలు ఏమైనా పడ్డాయనుకోండి, ఇప్పుడు పగలు టైం అనుకోండి మనకి, కొంచెం ఈవినింగ్ 5:00, 6:00 అయినా కానీ కొంచెం కిరణాలు అనేవి పడుతూ ఉన్నాయనుకోండి, ఆ టైంలో మీరు కొంచెం గ్రహణ నియమాలు అనేవి పాటించాలి. ఎందుకంటే సూర్య కిరణాలు పడుతూ ఉన్నాయి కదా, రేడియేషన్ వస్తుంది అనేసి. కానీ ఆ టైంలో మనకి సూర్య కిరణాలు అనేవి పడవు, నైట్ టైం అవుతూ ఉంటుంది కదా. అందుకే మనకి ఇంకా ఈ గ్రహణం గురించి మీరు టెన్షన్ పడాల్సిన పనేం లేదు. మీరు ఆ నైట్లో ఒక్కొక్కసారి కొంతమంది లేచి ఫుడ్ ఏదైనా తీసుకుంటూ ఉంటారు ఆకలేసి. సో ఫుడ్ కూడా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు, ఎందుకంటే మన గ్రహణ ఛాయలే లేవు అసలు, దాని ప్రభావం కూడా అస్సలు ఉండదు. అండ్ కొంతమంది అంటూ ఉన్నారు నైట్ టైంలో బయట కూర్చుంటున్నాం, బయట పడుకుంటున్నాం మేము, ఆ టైంకి పడుకోవచ్చా అని కూడా అడుగుతూ ఉన్నారు. సో మీరు హ్యాపీగా పడుకోవచ్చు. అండ్ నేను థంబ్నైల్లో పెట్టింది ఏంటంటే లైవ్లో చూడొచ్చు మీరు గ్రహణం అనేది పెట్టాను కదా. సో లైవ్ ఏంటంటే మనకి ఆ టైంలో, అంటే మీరు ఈరోజు రాత్రికి 12:15 లైవ్ ఓపెన్ చేయండి. అండ్ టీవీలో చూపిస్తూ ఉంటారు, మొబైల్స్లలో కూడా లైవ్ అనేది ఇస్తారనమాట. సో ఖచ్చితంగా యూట్యూబ్లో మీరు చూడండి, లేదంటే టీవీలో కూడా మనకి ఆ టైంకి లైవ్ అనేది ఓపెన్ చేస్తారు. సో లైవ్ అనేది స్టార్ట్ చేస్తారు. గ్రహణం పట్టు విడుపు కాలం దాకా కూడా మనకి లైవ్ అనేది ఉంటుంది. సో మీకు ఇంకా డౌట్ ఉంటే ఈరోజు నైట్ మీరు లైవ్ ఓపెన్ చేసి చూసుకోండి, ఖచ్చితంగా మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో మధ్యాహ్నం టైమా నైట్ టైమా అని అంటే వాళ్ళకి మధ్యాహ్నం టైం, కానీ మనకి అదే టైంకి వచ్చేసరికి నైట్ టైం అవుతుందన్నమాట. మీరు ఆ లైవ్ చూసే టైంకి మీకైతే నైట్ ఉంటుందన్నమాట. సో మీరు టెన్షన్ పడాల్సిన పనేం లేదు. సో చాలామంది అడుగుతూ ఉన్నారు మళ్ళీ ఏంటంటే మనం పడుకునేటప్పుడు స్నానం చేసి పడుకోవాలండి, లేచేటప్పుడు స్నానం చేయాలా మళ్ళీ అని అడుగుతూ ఉన్నారు. సో మీరు ఏం చేసినా కానీ చేయకున్నా కానీ మనకి ఎలాంటి ప్రభావం అయితే ఉండదు. సో మీరు స్నానం చేసి పడుకున్నా ఏం కాదు, తర్వాత గ్రహణం విడుపు కాలం అయ్యాక కూడా మనం టెన్షన్, స్నానం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనకు గ్రహణమే లేదు కదా, ఆ నియమాలు ఏమీ పాటించట్లేము కాబట్టి స్నానం కూడా ఆచరించాల్సిన పనేం లేదు. అండ్ నెక్స్ట్ డే మనం ప్రయాణాలు చేయొచ్చా అండ్ టెంపుల్స్కి వెళ్ళొచ్చా అని కూడా అడుగుతూ ఉన్నారు. సో మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు, మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఇది క్లారిటీ ఇవ్వడానికే నేను నిన్నటి నుంచి ట్రై చేస్తూ ఉన్నాను. ఒక 99% అయితే అందరికీ అర్థమైంది, కానీ ఒక 1% ఉంటారు కదా, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అనమాట. సో వాళ్ళందరి కోసము అండ్ మీకోసము ఈరోజు అయితే నేను ఎర్లీ మార్నింగ్ 7:00 అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు నేను వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను అండ్ అప్లోడ్ చేయడానికి 1 అవర్ అయితే ఖచ్చితంగా పడుతుంది. సో చూసారు కదా ఈరోజు వీడియోలో మనం లైవ్ అనేది చూస్తేనైనా మీరు నమ్ముతారనేసి ఈరోజు నైట్ లైవ్ పెట్టుకోండి చెప్తూ ఉన్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియోలో మనం గ్రహణం గురించి ఒక క్లారిటీకి అయితే వచ్చాం కదా ఇస్తాను. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.